ఇదిగో సార్ వచ్చారు. ఈ కోడ్ వర్డ్స్ ఆయన చేత చదివించామంటే వాళ్ళ ప్లానెట్ తెలిసిపోతుంది సార్. ఈ ప్లానెట్ ఒకసారి చూడండి. ప్రియమైన కుమారుడు అరుణ్కి నీ తండ్రి ప్రేమతో రాయినది. పుట్టుకతోనే నేను గుడ్డివాడిని. ఎందుకురా పుట్టాను అనుకుంటున్నప్పుడు మీ అమ్మ నాకు పరిచయం అయింది. నా ఎగ్జామ్స్ రాయడానికి ఒక స్కైబో వచ్చింది. తను చెప్తుంటే రాసేవాడిని వాడు. నేను అంతగాడినని తను చెప్పింది. అప్పటిదాకా అందం గురించి రంగుల గురించి నాకు తెలియదు. సడన్ గా ఓ రోజు నేను నచ్చానని ఆ రోజు నా కళ్ళల్లో వెలుగుని మనసులో ఆనందాన్ని చూశాను. ఆ పరవశాన్ని చెప్పడానికి మాటలే లేవురా. గుడ్డివాడికి రంగుల ప్రపంచాన్ని చూపించే శక్తి ఒక ప్రేమకే ఉందనేది అప్పుడే తెలిసిందిరా. తర్వాత మా ఇద్దరికి పెళ్లి జరిగింది. నువ్వు పుట్టావు, మీ అమ్మ చనిపోయింది. నీకు అందమైన రెండు కళ్ళు ఉన్నాయి, వాటితో చూడగలవు అన్నారు. అది వినగానే ఎంతో సంతోషించానురా. నేను ఎలాగైనా నిన్ను పెంచగలను, పదులకి నన్ను నువ్వు ప్రాణంగా చూసుకుంటాను అంటావు. నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదని ఈ అనాథాశ్రమంలో నిన్ను చేస్తున్నానురా. రే అరుణ్, నేను చూడలేని ఈ ప్రపంచాన్ని నువ్వు చూడాలిరా. నేను పొందనివి నువ్వు పొందాలిరా. ఊరకే డబ్బు డబ్బు అని డబ్బు మనిషిగా ఉండకురా. డబ్బు సంపాదించే మిషన్లా ఉండిపోకురా. రే అరుణ్, ఒక్కసారే పుడతాం, వీలైతే ఈ లోకాన్ని చుట్టి చూడు. డబ్బు లేదా నువ్వు పుట్టిన ఈ దేశానైనా ఓసారి చూడు. అన్నిటికన్నా నేను చెప్పానుగా ఆ వెలుగు, దాన్ని ఎలాగైనా చూడాలిరా. ఆ వెలుగుని నువ్వు అనుభవించే తీరాలి. ఈ లెటర్ ని ఈ తాత బహుమతిగా నీ కొడుకు ఇచ్చే బహుమతి. తాలిబన్ల ప్లాన్ అనుకున్నానే. అరుణ్ ఉన్నాడా? ఆ ఉన్నాడయ్యా. ఇలా రా. నేనే. ఎవరు? అరుణ. అవునండి. ఇలా చూడు నాన్న, మీ నాన్న ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి. ఇది మీ అబ్బాయికి ఇవ్వు. అయ్యా ఇదిగో మిస్టేక్. మహేంద్ర సార్ ని తీసుకెళ్ళు, రండి వెళ్దాం. సంతే, నేను కూడా నీతో పెళ్లికి వస్తున్నాను. ఒక్క నిమిషం, వీళ్ళిద్దరి దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుని పంపించండి సార్. ఎంజాయ్ జర్నీ. థాంక్స్. బయలుదేరుతాను. రే టూరిస్ట్లో ఇలా రండియ్యా. ఏమయ్యా ఆ కంప్లైంట్ ఒకటి అందుకో సార్. అరే పాలసీ అబ్బాయి వా సార్. వెయిట్ చేయి, ఈరోజు వేద్దాం. ఓకే సార్. నీ పేరేం చెప్పే? అరుణా? అరుణ్ సార్. రాసుకోవయ్యా. నాన్న పేరు? సాక్రటీస్. నీ పేరేంట్రా? సాక్రటీస్ సార్. అంటే మీ నాన్న పేరు అరుణా? అవును సార్. ఏంట్రా ఎగతాళిగా ఉందా? కాదు సార్, నా పేర్లోని మొదటక్షరం వాడి ఇన్షియల్ గాను, వాడి పేర్లోని మొదటక్షరం నా ఇన్షియల్ గాను పెట్టుకున్నాం. మీరిద్దరు అనాథలట్రా? అవును సార్. వీళ్ళు పొట్టడమే భూమికి భారం సార్. రామరాజు సార్, ఆయన మమ్మల్ని భారం అంటున్నాడే, మరి ఆయన ఏంటో అడిగి చెప్పండి సార్. రే అరుగురా. ఏయ్ ఏమంటున్నాడు వాడు? హెడ్ గారు ఎందుకు పుట్టారని అడిగి చెప్పమంటున్నారు సార్. వాళ్ళు ఎవరు అడిగి చెప్పు, అడిగి చెప్పడానికి ఏదైనా ఉంటే తినగడగ మనం. సరే సార్, అదేదో మీరే చెప్పండి. నాకు కుటుంబం బరువు బాధ్యత అని సవరక్ష కమిట్మెంట్స్ ఉన్నాయిరా. మీలాగా లక్ష్యం లేకుండా ఊరూరా తిరిగే వెదవను అనుకున్నావా? లక్ష్యం అంటే ఏంటి సార్? లక్ష్యం అంటే థామస్ ఆల్వా ఎడిసన్, ఒక ఐజాక్ న్యూటన్, అంతెందుకు? కలాంలా పైకి రావాలరా. వాళ్ళలాగా మనం ఎందుకు రావాలి సార్? మనం మనంగానే ఉండిపోదాం సార్. పాయింట్ సార్. ఏంటి పాయింట్? అవును సార్, దేవుడు అందరికీ ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు సార్. దానికి మనం సమాధానం రాస్తే చాలు సార్. అనవసరంగా పక్కోడి క్వశ్చన్ పేపర్ కి సమాధానం రాయాలని ట్రై చేస్తే ఫెయిల్ అయిపోతాం సార్. మనం ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి సార్. ఇలాగే దేశంలో చాలా మంది పక్కోళ్ళలాగే పైకి రావాలని ట్రై చేసి చివరికి పాడైపోతున్నారు సార్. ఫ్యాక్ట్ సార్. ఏంటి ఫ్యాక్ట్? మనిషి నాకు ఒక లక్ష్యం అంటూ ఉండకూడదు అంటావా? ఏంటి లక్ష్యమా సార్? భూమి వేడెక్కుతోందన్న సంగతి మీకు తెలీదా? భూమి వేడెక్కుతోందా? ఏంట్రా వాగుతున్నావు? అవును సార్, ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో, ఎప్పుడు భూమి రెండుగా చీలిపోతుందో, ఎప్పుడు మిన్ను విరిగి మేద పడుతుందోనని అందరూ భయంతో చస్తున్నారు సార్. భయపడి చస్తున్నారా? ఇంకోవైపు కోట్లాది జనం ఒక్క పూట తిండి కూడా గతి లేక అల్లాడుతున్నారు సార్. ఈ పరిస్థితుల్లో లక్ష్యం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు సార్? మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడే. ఈ పరిస్థితుల్లో లక్ష్యం గిక్ష్యం అంటే రగిలిపోతారు సార్. రగిలిపోతారంట సార్? బతికున్నన్ని రోజులు వీలైనంత వరకు మంచి చేసి ఆ తర్వాత పోయినా పర్వాలేదు సార్, బతికితే అలాంటి లక్ష్యంతో బతకాలి. రియాలిటీ సార్. ఏంటి రియాలిటీ? అతని లైఫ్ ఎటువైపు వెళ్తుందో ఆలోచించావా? ఎటువైపు అని మనం ఎందుకు సార్ ఆలోచించడం? అది మనల్ని ఎటు తీసుకువెళ్తోందో అటువైపు సంతోషంగా మనం వెళ్ళిపోతూనే ఉండాలి సార్. నేచర్ ఆఫ్ లా సార్. ఏంటి లాలు అని చెప్పి వీళ్ళని ఎత్తేస్తున్నా? వీళ్ళంతా జీవితంలో చివరిదాకా గెలిచేదే ఉండదు చూస్తావా? ఎందుకు సార్ గెలవడం? జీవితం ఏమన్నా రేసా? లేకపోతే మనం ఏమైనా గుర్రాలమా? మనం గొప్పవాళ్ళం కావాలి, గొప్పగా సంపాదించాలన్నా వచ్చి పుట్టాం. మరి మనిషిగా పుట్టడం అదృష్టం సార్. అది మీకు నాకు దొరికింది, అందుకే నిజాయితీగా బతకాలి, జీవితాంతం ఆస్వాదించాలి సార్.